వాక్యము వినుచు నా ప్రియమైన పిల్లలందరకు నా హృదయమైన హృదయపూర్వకమైన వందనములు చెల్లిస్తావన్నా. కేవలం ప్రాముఖ్యమైన అంశాలు మనం చెప్పుకుంటున్నప్పుడు తప్పకుండా వినాలని, వినుచున్న ప్రతి పిల్లలు దేవుని పైన ఆనుకోవాలని మనం చేస్తావన్నా. కనుక ప్రాముఖ్యంగా మనం వాక్యంలోకి వెళదాం. వాక్యానికి ముందు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగ్రుడు, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. జీవగల దేవా, జీవాధిపతి, నీకే స్తోత్రములు. నీ కృప కలిగిన మాటలు మా నోట ఉంచండి ప్రభువా. నా నోటిని మీరు బురగా వాడుకోమని అడుగుచున్నానయ్యా. సహాయకుడా, నాయకుడా, యజమానుడా, నీకు స్తోత్రములు అయ్యా. ఈ ప్రార్థన టీవీ ద్వారా ఎంతమంది వింటున్నారో, వినుచున్న ప్రతి పిల్లలకు నీ కృపావాక్యము ద్వారా వారికి కృపానుగ్రహించమని మనం చేస్తున్నాను. వినగలిగిన చెవులు, గ్రహించగల జ్ఞానము వారికి దయచేయండి అయ్యా. ఈ వాక్యము ద్వారా వారి హృదయములు ఆత్తుకోవటానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములు అడుచున్నాను తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథము 5వ అధ్యాయం చదువుకుందాం. అయితే నా ప్రియుని గురించి పాడేదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వారిని గురించి పాడేదను వినుడి. సత్వ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన తీగలను, ద్రాక్ష తీగలను నాటించెను. దేవునికి స్తోత్రం. ప్రభువారు అంటున్నాడు యెషయా గ్రంథము ద్వారా, మరి ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉందట. ప్రియుడు అనగా యేసయ్య. ఆ ప్రియమైన దేవునికి భూలోకములో ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఎన్నో మీటింగులు జరిగినా, ఎంతమంది అయ్యగారులు ఉన్నా, ఎంతమంది ప్రార్థన చేసే మరి సంస్థలు ఉన్నా, ఆయనకు ఒక్క తోట మాత్రమే ఉందట భూలోకములో. ఆ ఒక్క తోటని ఎక్కడ నాటాడంటే, మరి శ్రేష్టమైన తీగలు నాటినట్టు. తీగలు నాటడానికి ముందుగా ఆయన చేయవలసిన పని ఏంటంటే, పాదిని త్రవ్వాడు, రాళ్ళు ఏరాడు, మరి అందులో బురుజు కొట్టించాడు, కట్టించాడు, మరి దాంట్లో శ్రేష్టమైన తీగలు నాటాడని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకని మొదటిగా మనం కూడా వాక్యం చెప్తున్నప్పుడు సంఘములో కానీ, ప్రజలలో కానీ, మీటింగుల్లో కానీ అనేక మంది హృదయాల్లో రాళ్ళు ఉంటాయి, మరి తుప్పలు ఉంటాయి, మరి లోకములో ఉన్న అవిధేయతలన్నీ ముళ్ళతో సమానము, రాళ్లతో సమానము, పాపములన్నీ అవిధేయతలన్నీ దేవుడి దృష్టిలో రాళ్ళుగాను, తుప్పలుగాను, ముళ్ళుగాను ఉన్నాయని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకని వాటన్నిటి ఏరి శ్రేష్టమైన తీగలు నాటాడట. ఇది ఒక రైతు కింద, ఒక యజమాని కింద మనం భావించుకొని మనం మాట్లాడుతున్నప్పుడు, మరి ఈ తోటలో కనుక మన యజమానుడైన యేసయ్యే, కానీ ఈలోక సంబంధమైన యజమానులు దైవజనులు ఉన్నారు, మరి ఈలోక సంబంధమైన తోటలకు పొలాలకు సంబంధమైన రైతులు ఉన్నారు. వారందరి గురించి మనం ఆలోచిస్తే శ్రేష్టమైన తీగలు నాటిన రైతుకి మరి మంచి ద్రాక్షలు కాయాలని, మంచి ఫలాలు ఇవ్వాలని, మంచిగా ప్రభు మాటలు మరి చెప్పి ఎంతగానో నడిపించినప్పుడు దైవజనులకు కూడా ఆశ ఉంటుంది. ఈ తోట వలన, ఈ సంఘము వలన అనేక మేలులు పొందాలి, అనేక మేలులు చూడాలి అనే ఆశ తపనతో ఉంటారట. ఈ రైతు కూడా మరి ఖచ్చితంగా మంచి ద్రాక్ష తీగలు తెచ్చాడట. ద్రాక్ష తీగలు 3 రకాల తీగలు ఉన్నాయి బైబిల్లో. జబ్బు ద్రాక్ష రసం ఉంది, ఆ జబ్బు ద్రాక్ష రసం కాక కారు ద్రాక్షలు ఉన్నాయి, మంచి ద్రాక్ష ఉంది. కారు ద్రాక్ష కన్నా మరి మా జబ్బు ద్రాక్ష కన్నా శ్రేష్టమైన తీగలు నాటాడట. ఆ ప్రియమైన తండ్రి ఎంతగానో మనల్ని ప్రేమిస్తూ మరి మంచి ద్రాక్ష నాటి ఏమంటున్నాడంటే, దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించాను. ద్రాక్షాలు కాసుదేమో, ద్రాక్ష గలలో ఒక్కొక్క ఆడలో ఒక మనిషి ఎంత ఎత్తు ఉంటుందో అంత బరువుగా ఉంటాయట. ద్రాక్ష కాయలు, ద్రాక్ష గలలు అంటే మన దేశంలో చూసినట్టు కాదు, యెరూషలేములో చూస్తే పెద్ద పెద్ద ఆడలు, గాడిదలు మోసాయట. అంత ఆడలు కాస్తేయేమో, అంత బలమైన తోటగా నాటాను, దానికి చేయవలసినవన్నీ నీరు కట్టాను, బురుజు వేశాను, రాళ్ళు ఏరాను, పాది చేశాను, ఎంత కష్టపడ్డాను. కారు ద్రాక్షలు కాయకుండా మంచి కాయలు, శ్రేష్టమైన ఫలాలు వస్తాయేమో, మరి దానివలన మేలు పొందుకోవాలని ఆశతో చూస్తున్న రైతు మరి యేసయ్యే, మన యేసయ్యే ఆ యజమానుడు. కనుక ఈ రైతు కూడా
ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నప్పుడు ఆయన అంటున్నాడు కదా, మరి ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను కానీ అది కారు ద్రాక్షాలు కాసెను. దేవునికి స్తోత్రం. మనం ఎంతగానో కష్టపడి మంచి మీటింగులకు వెళ్తున్నాం, మంచి వాక్యాలు చెప్పే దైవజనుల దగ్గరికి వెళ్తున్నాం, పెద్ద పెద్ద సంఘాలుగా ఉండాలి మా దైవజనులు, గొప్ప మందిరాలు ఎక్కడుండయో వెతుకుతున్నాం, మంచిదే. కానీ వాక్యానుసారంగా వింటున్నామా? వాక్యానుసారంగా నడుస్తున్నామా? దైవజనుడు చెప్పిన వాక్యము విని అనుసరించి మంచి ఫలాలు పంచి ఫలించేలాగా ఉండాలని ఎవరైనా ఆశపడుతున్నారా అంటే ఇక్కడ కారు ద్రాక్షాలు కాసినాయట. కారు ద్రాక్షాలు కాస్తే రైతుకు ఏమి లాభం లేదు. ఎన్ని రోజులు కష్టపడినా, ఎన్ని రోజులు అరిసి వాక్యం బోధించినా, ఎన్ని ఉపవాసాలు ఉన్నా రైతుకు మేలు లేకుండా ప్రజల వలన దుఃఖకరమే కానీ సంతోషం లేకుండా పోయిందట. అందుకని ప్రియుడు కూడా, మన ప్రియుడైన యేసయ్య కూడా ఈ సంఘాన్ని చూసి అంటున్నాడు, ఓపోతా ఉన్నాడు, అయ్యో నేను మంచి ద్రాక్ష తోటని నాటాను, సత్తువ గల భూమిలో వేసాను, సత్తువ గల భూమిలో నాటినటువంటి శ్రేష్టమైన తీగల్ని ఫలించటానికి గొప్ప ఆశ్చర్యమైన పని, శక్తివంతమైన పని చేశాను, ఆ పాదిని త్రవ్వాను, రాళ్ళు ఏరాను, బురుజు వేసాను. ఏ మేకలు తినకూడదు, ఏ పశువులు తినకూడదు, వాటిని ఆ పాదులు తొక్కకూడదని కంచి కూడా వేశాను. అయితే ఈ మంచి ద్రాక్షలు అనుకున్నాను, కారు ద్రాక్షలు కాయటానికి కారణమేమి అని అడుగుతున్నాడు ప్రియుడు. ఎంత బాధ, ఎంత వాపోతున్నాడు. అయితే ఇస్రాయేల్ ప్రజలారా, యూదా ప్రజలారా, ఇదిగో నేను ఈ తోటకి ఏం చేయబోతున్నాను, మీరొక్కసారి వినండి అంటున్నాడు. ప్రభు తలుచుకుంటే ఎంతో ఓర్పు సహనముతో చేసే పనిని ఆయన అంటున్నాడు కదా. మరి అయితే కావున యెరూషలేము నివాసులారా, యూదావారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మిమ్ము వేడుకొనుచున్నాను. ఆయన అంటున్నాడు ప్రభువారు, ఒక్కడే న్యాయం చేయట్లేదు ఈ తోటకి, ఒక్కడే తీర్పు తీర్చట్లేదు ఈ తోటకి. ప్రభువారు అంటున్నాడు, యూదా జనాంగమా, యెరూషలేము నివాసులారా, మీ అందరూ ఈ తోట విషయము నాకు న్యాయము చేయండి, ఏది న్యాయం చేయబోతున్నారో మీరు చూడండి అని ప్రజలందరికీ చెప్పి చేస్తున్నాడు ప్రభువారు. మనమైతే ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగించాలి, కీడు చేయాలంటే వెంటనే వెళ్ళి కుట్రగా ఆలోచిస్తాం, ఈ తోటను ఎత్తేయాలా, ఈ మనిషిని ఎత్తేయాలా, ఈ యొక్క అన్యాయం చేయాలా, వీరికి కుట్ర చేయాలా అనుకుంటే ఎవరికి చెప్పకుండా హృదయంలోనే పెట్టుకొని ఖచ్చితంగా అది చేసేస్తాం. అది మానవ నైజ్యం. కానీ యేసయ్య నైజ్యం అలాంటిది కాదు. ఆయన అంటున్నాడు ఇస్రాయేల్ ప్రజలకి, యూదా ప్రజలకి, నా పిల్లలకు అటన్నిటినీ తెలియజేస్తాను, నేను చేయబోతున్నది వారందరూ చూడాలి, వారందరి చెవులు గింగురమనాలి, వారు కూడా భయపడాలి, ఎలా నడవాలో ఇక మీదటైనా తెలుసుకుంటారు అనే ఉద్దేశం చేత మరి ప్రియుడైన యేసయ్య వాళ్ళందరిని పిలిచి చెబుతున్నాడు. ఏమంటున్నాడంటే, నా ద్రాక్ష తోటకు తోట విషయము నాకు న్యాయము తీర్చవాలని మిమ్మల్ని వేడుకొచ్చున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరి దానికి ఏమి చేయగలరు? అది ద్రాక్ష పండ్లు కాయవలనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటకు కారణమేమి? ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియజెప్పేదను. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు కదా, నేను మంచి తీగలు నాటాను, మంచి శ్రేష్టమైనవి తెచ్చాను, సత్తువ గల భూమిలో కొండ మీద నాటాను. కొండ అనగా ఎత్తైన స్థలం, సత్తువ అనగా శక్తి గల భూమి. సవిటి భూమి కాదు, ఉప్పు భూమి కాదు, సారము లేని భూమి కాదు, అందులో నాటాను. అయితే అందులో నాటిన, బురుజు వేసిన, కంచి కొట్టిన, మరి కాపలా కాసిన, దానికి నీరు కట్టిన, అయినా ఈ తోటకి నేను చేయవలసిన పనులన్నీ న్యాయమే చేశాను. దేవుడు చేయవలసినటువంటి మేలును చేస్తున్నాడు కానీ మనము చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నాం. వాక్యం పట్ల నిర్లక్ష్యం, ప్రార్థన పట్ల నిర్లక్ష్యం, సేవ విషయంలో నిర్లక్ష్యం, దేవుని విషయంలో నిర్లక్ష్యం, కానుకల విషయంలో నిర్లక్ష్యం, దేశం భాగాల విషయాల్లో నిర్లక్ష్యం. దేవునికి ఇష్టమైన స్థితిలో పెరగలేని స్థితిలో ఉన్నాం, దేవుని చిత్తం ఎరిగి నడవలేని స్థితిలో ఉన్నాం. అయ్యో
ప్రభువారు ఎంతో చింతపోతున్నాడని మనం గుర్తించాలి. ఆయన ఎంతమంది ప్రజలకు చెప్పి ఏం చేయబోతున్నాడో చూద్దాం. ఆయన అంటున్నాడు కదా, నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను, అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను, అది శుద్ధి చేయబడదు పారతో త్రవ్వబడదు, దానిలో గచ్చ పొదలను బలు గచ్చి చెట్లను బలిసీయుడును గాక అని చెప్పిస్తున్నాడు. ఎప్పుడైతే దేవుని దారి తొలగిపోతామో, ఎప్పుడైతే దేవుని యొక్క పనిలో నిర్లక్ష్యంగా ఉంటామో, ఎప్పుడైతే అవిధేయతకు గురైపోతామో, ఎప్పుడైతే ప్రార్థనకు దూరం అయిపోతామో, ఎప్పుడైతే ప్రభువుని సమీపంగా ఆకర్షించుకోలేకపోతామో, ఆయన వెంటనే ఈ తోటని చెరి తీసుకుంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు తోట ఉందేమో, కుటుంబం అనే తోట ఉందా, సంఘం అనే తోట ఉందా, ఆ సంఘాన్ని నువ్వు క్షేమంగా కాస్తున్నావా, బాధ్యత కలిగి ప్రార్థన చేస్తున్నావా, ఆ తోటకు తగినంత వాక్యం అనే నీరు కడుతున్నావా అని ఒక్కసారి మీరు పరిశీలన చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మన మీద పెట్టిన బాధ్యత మనం నిర్వర్తించాలి. యేసయ్య కాడి మీద వేసుకొని ఎన్నడు వెనక్కి తిరిగి చూడొద్దని యేసయ్య మనకు చెబుతా ఉన్నాడు. చాలాసార్లు వింటున్నాం, చదువుతున్నాం, చెప్పేవారుగా వింటున్నాం, కానీ మరి వినేవారుగా ఉంటున్నాం, కానీ అనుసరించేవారుగా లేము. అందుకని ఈ తోటకి శాపం వచ్చేసింది. ఈ తోట ఆదిలో ప్రారంభంలో మంచిగానే అభివృద్ధిలో ఉన్నాం, అయితే రాను దీర్ఘదర్శిగా తగ్గిపోతూ ఉన్నప్పుడు ఆత్మల భారం లేకుండా, కన్నీరు లేకుండా, వాక్యం లేకుండా నిర్వర్తించవలసిన బాధ్యతలు పక్కన పెట్టి మనం మన ఇష్టం వచ్చిన పనులు చూసుకుంటున్నాం. అందుకని ఈ తోటకి శాపం వస్తుంది. ఈ తోటని శపిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, అది త్రొక్కబడినట్లు దాని గోడను కొట్టివేసేదను, పడగొట్టేదను, శుద్ధి చేయబడదు, పాలతో త్రవ్వబడదు, అది వచ్చే గేదెలన్నీ ఇక మేయొచ్చు, కంచిని తీసివేస్తున్నా, వచ్చే పశువులన్నీ ఆ తోటలోకి వెళ్ళి పెడపెడ కాయలు తొక్కి చెట్టులు తొక్కి ఆ తోటను పాడు చేయొచ్చు, ఇక దానికి నేను ఆ కంచిని తీసివేస్తున్నా, నేను దూరంగా వెళ్ళిపోతున్నా ఆ తోటకి. మీరందరూ దీనికి ఇదే ఆనవాలు అని చెప్తా ఉన్నాడు యేసయ్య. మరి ఆ మాటలు చెప్పినప్పుడు మనం ఎంతగా ఓపవాలి, ఎంత బాధ్యత తీసుకోవాలి. సంఘములో ఏ పని ఉన్నా, ఏ చిన్న పని ఉన్నా, ఇది యేసయ్య పని, నేను చేయాలి. యేసయ్య కొరకు మరి నేను ఈ లోకంలో ఒక మనిషిగా పుట్టాను, మానవ అవతారంలో ఒక మనిషిగా నన్ను చేశాడు, అయితే దేవుని కొరకు నేనేం చేయగలుగుతున్నా. ఆ ప్రాణం ఇచ్చాడు, జీవం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆస్తినిచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, మరి ఉండటానికి, తినడానికి, త్రాగడానికి ఏ కొదువు లేకుండా చేశాడు. ఇన్నిటిని అనుభవిస్తున్నాం. గాలి, నీరు, ఎండ ఆయన ఇచ్చినవే, వాటిని అనుభవిస్తూ కూడా ఆయనకు లోబడలేకపోతున్నాం, ఎంతగానో భయపడలేకపోతున్నాం. శపితమైన తోటలాగా మారిపోతుంది మన కుటుంబం, మన పిల్లలు మన మాట వింటలేదు. ఒక వరుస కుటుంబం అనే తోటగా చూడండి, ఒక వరుస సంఘం అనే తోటగా చూడండి. కుటుంబంలో భర్త మారితే భార్య మారక, భార్య మారితే భర్త మారక, ఒకవేళ తల్లిదండ్రులు మారితే బిడ్డలు మారక, ఈ తోట త్రాగుడికి, జూదానికి, వ్యభిచారానికి, దొంగతనానికి, దోచుకోవటానికి ఆ పరిస్థితిలో దిగజారిపోయారు. కనుక కేవలం ప్రార్థనహీనత, భక్తిహీనత అని నేను చెప్పగలను. ఎందుకంటే వాక్యం చేత చూస్తే మనం ఖచ్చితంగా ఆయన చెప్పిన వాటికి ఆలోచించుడి, నేను ఒక ద్రాక్ష తోటను చేయబో కార్యాలు మీకు తెలియజెప్తాను, నేను అది మేసివేయబడినట్లు దాని కంచిని కొట్టి వేస్తాను, పశువులు అనగా మేకలు అనగా మరి దయ్యాలకు అప్పగిస్తున్నాడట. అవే దయ్యాలు, అవే శక్తులు, అవే మన కుటుంబంలో పడి మనకు వచ్చే రాబడి తింటూ మనకు లేకుండా రోగాలు కలిగించి, వ్యాధులు కలిగించి, డబ్బుని ధనాన్ని వ్యయంగా ఖర్చు పెట్టేలాగా చేస్తున్నాయట. ఏ తోటలో పడినయో, కుటుంబం అనే తోటలో పడినయా, సంఘం అనే తోటలో పడినయా, మనం అందరం ఒకసారి పరిశీలన చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాను. అయితే ఆయన అంటున్నాడు కదా, మరి ఇంకా అది కొట్టేసినాక దాని మీద వర్షింపదని, వర్షం పడదని మేఘములకు ఆజ్ఞ ఇచ్చేదను, ఇశ్రాయేలు వంశము
సైన్యములకు అధిపతి యొక్క యెహోవా ద్రాక్ష తోట యోధా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము ఆయన న్యాయము కావాలని చూడగా బలత్కారము కనబడెను. దేవునికి స్తోత్రం. ఆరో వచనం అంటున్నాడు, అది శుద్ధింపు చేయబడదు ఇక అన్నట్టుకి, పారతో త్రవ్వబడదు, గచ్చబదలు దాంట్లో బలిసి ఉండను, బొలరొక్కచ్చి చెట్లు బలిసి ఉండను. ఏ ఇంటిలోనైనా ఒక మనిషి కుటుంబంలో మనుషులు చనిపోతే ఆ కుటుంబం ఎలా ఉంటుందంటే నిరాహారముగాను, మరి జీవము లేని ఇల్లుగాను, జీవము సంతోషము లేని ఆనందము లేని కుటుంబముగా మారిపోతుంది. ఆ ఇంటిలో బొలరొక్కచ్చి చెట్లు ఉంటాయట, బలిసి ఉంటాయట. ఆ ఇంటి మీద పశువులు మేకలు ఎందుకు దాని మీద పోయి తొక్కుతున్నాయి అంటే దేవుడే పక్కకి వెళ్ళిపోయాడు, ఆ కుటుంబానికి దూరం అయిపోయాడు. అందుకని ఆ కుటుంబానికి దేవుడే దూరం అయిపోయాడు కనుక దయ్యాలకు అధికారం వచ్చేసింది. అది ఎవరిని బట్టి అంటే మనల్ని బట్టే, నిన్ను బట్టే నీ కుటుంబం పతనం అయిపోతుందని మనం పరిశీలన చేసుకోవాలి. ఆ కుటుంబంలో శాపము లేనిబడి చేస్తున్నాయని అర్థం లేకుండా మనం వచ్చే రాబడంతా మరి హేయం చేసుకుంటున్నాం, మరి మన వస్తు వాహనాలు తాకట్టులు పెట్టుకుంటున్నాం, మరి కుటుంబంలో ఇబ్బందులు పాలైపోతున్నాం. కనుక ఆ శాపం నుండి విడిపించాలంటే మరి ప్రియమైన యేసయ్య యెషయా గ్రంథంలో ఇంకా పుట్టలేదు భూలోకంలో, కనుక కేవలం ఆయన పుట్టడానికి 700 సంవత్సరాలు ఉంది. 700 సంవత్సరాల ముందు ఈ శాపం ఇశ్రాయేలు ప్రజల మీద యూదా ప్రజల మీద ఏలుబడి చేస్తూ ఉందని ఖచ్చితంగా వాక్యం చెప్తా ఉన్నాడు. కనుక మనం ఈ రోజుల్లో యేసయ్య వచ్చాడు ఆ శాపాన్ని విడిపించడానికి, యేసయ్య భూలోకానికి పుట్టాడు. 2018 సంవత్సరములైంది. 2018 సంవత్సరములైనా నూతన సంవత్సరాలు ఎన్నో చూస్తున్నాం. చాలామంది పుట్టినరోజులు చేసుకుంటూ ఉంటారు, చాలామంది పుట్టినరోజులు మరి పెళ్లి రోజులు సంతోషంగా ఆనందంగా చేసుకుంటున్నాం. కానీ ఆ ఆనందం చూస్తున్నాం, యేసయ్య ఆనందం చూడట్లేదు మనం. యేసయ్య ఏం చూడాలంటే ఆయన వాక్యానుసారంగా మనం జీవించలేనప్పుడు యేసయ్య దుఃఖపడుతూ ఉన్నాడు, యేసయ్యకి సంతోషం లేదు, నీ నుండి ఆయన దూరం అయిపోయాడన్న సంగతి తెలుసుకోలేని స్థితిలో ఉన్నాం, అజ్ఞానంగా ఉన్నాం. నూతన సంవత్సరాలు ఎన్ని చూసినా ఆ పుట్టినరోజు మేము ప్రార్థన చేయమంటే ఖచ్చితంగా ప్రభువా ఈ బిడ్డకి 100 వత్సరములు కలిగిన దయాకీరిటము దయచేయమని ప్రార్థన చేస్తాం. 100 వత్సరములు కలిగిన దయాకీరిటం ఇవ్వమని ఆశీర్వాదాలు చెప్తాం, శుభవచనాలు చెప్తాం. మరి ఎంత పరిగమాలకైనా ఆ ప్రార్థనే చేయాలి మేము. కాబట్టి దీవించలేదు, అమ్మగారు దీవించలేదు అనుకుంటున్నాం. మన నడవడిని బట్టి మన క్రియలను బట్టి నూతన సంవత్సరాలు ఎన్నో చూసినా నూతన ఆశ్చర్యాలు నూతన క్రియలు మనం చూడలేని స్థితిలో ఉన్నాం, అజ్ఞానమైన స్థితిలో ఉన్నాం. మన తోట మన కుటుంబం అనే తోట మన బిడ్డల మీద అపవాది ఏలుబడి చేస్తుందేమో. అందుకని తాగుబోతులు అయిపోయారు, జూతగాళ్ళు అయిపోయారు, వ్యభిచారులు అయిపోయారు, దొంగలు దోచుకునేవారిలాగా మారిపోయారు. కేవలం మనమే దానికి దారి తీసాం, మనమే దేవుని మాట వెనుక పక్కదారికి వెళ్ళిపోయాం. కేవలం అందుకే మనం శాపగ్రస్తులుగా మిగిలిపోతున్నాం. కనుక ఆ శాపం తొలగించాలంటే యేసయ్య వాక్యంలోకి వెళ్ళాలి, యేసయ్యతో మనం రుజువు చేసుకోవాలి, నిబంధన చేసుకోవాలి. ఆయన అంటున్నాడు ఇక మీదట ఆ మేఘానికి కూడా ఆజ్ఞాపిస్తున్నాడట. అంటే భూలోకంలో వర్షం కురిపించినా మంచు కురిపించినా మరి మేఘమండలంతో నీళ్లు కుమ్మరించాలన్నా దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం మేఘం ఆయన మాట వింటుంది ఇప్పుడు. అందుకని మేఘం ఆయనకు లోబడుతుంది, మేఘమా ఈ ఇశ్రాయేలు ప్రజలకు యూదా ప్రజలకు ఖచ్చితంగా వర్షము లేకుండా చేయి, వర్షం కురవాకు అని చెప్తే మేఘం వింటుంది ఇక్కడ. అయితే ఆ మాట మనం వింటున్నామా? వింటున్నాము కానీ అనుసరించటం లేదని బైబిల్ తేటగా చెప్తుంది. ఇదిగో యూదా ప్రజలారా అని చెప్పాడు, మరి దాని చుట్టూ ఉన్న కంచిని కొట్టేశాడు, మరి బురుజులు తీసేశాడు, మరి సమస్తమును ఆశీర్వాదాలన్నీ ఔన్నత్యాలన్నీ ఆగిపోయినాయి, ఆయన పక్కకి వెళ్ళిపోయాడు. ఆ సంగతి మనం తెలుసుకోలేని స్థితిలో ఉంటే మన గతి కూడా అలాగే ఉంటుందని మనం ఏం చేయాలంటే ప్రభువు దగ్గర తగ్గించుకొని మనకున్న గర్వాన్ని తీసివేసుకొని యేసయ్య వైపు చూస్తూ యేసు కొరకే
కొనసాగుతూ ఆయన పాదాల దగ్గర బతిమాలి మళ్ళా ఆశీర్వాదాలు పొందుకోవాలని నేను మనవి చేస్తా ఉన్నా. అందుకని ఆయన వాక్యానుసారంగా చూస్తే ఆయన అంటున్నాడు, మేఘములకు ఆజ్ఞ ఇచ్చేదను, ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట. ఆయన ద్రాక్ష తోట ఉందట, దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ ఇచ్చేదను. మేఘములు ఆయన మాటకు లోబడుతున్నాయి, మేఘములు ఆయనకు లోబడి ఆయనంట మేఘముల మీద ఒక దినాన రాబోతూ ఉన్నాడట. ఆ మేఘము నన్ను ఎక్కించుకో అంటే మేఘం వెళ్ళి ప్రభు దగ్గర నిలబడుతుందట. మనం నిలబడుతున్నామా? మనము ఆయన మాట వింటున్నామా? ఆయనకు లోబడుతున్నామా? ఇక్కడ మేఘాలకు ఆజ్ఞాపిస్తున్నాడు యేసయ్య. ఆయన అంటున్నాడు కదా, కేవలం మరి ఆయన మాట మనం వినాలి. ఎందుకంటే మేఘం వింటుంది, పశువులు వింటున్నాయి, అవసరమైతే దయ్యం కూడా ఆయన మాటకు లోబడి గడగడ వణుకుతుంది. మనమైతే మనుషులుగా తన పోలికతో చేసుకున్న మనుషులు, తన పోలికతో తన రక్తాన్ని దారపోసి తన ప్రాణాన్ని దానంగా ఇచ్చి మనల్ని రక్షించుకొని మనల్ని ఒక తోటలో చేర్చాడు, ఒక కుటుంబముగా చేశాడు. నీ జీవితాన్ని ఎక్కడో పతనమవలసిన దాన్ని పతనమవ్వకుండా కాపాడాడు. అందుకని నీలో ఉన్న ప్రాణము ఆయనదని నువ్వు గుర్తించినట్టయితే తప్పకుండా ప్రభు దగ్గర విధేయత కలిగి ఉండాలని మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఆయన అంటున్నాడు కదా, ఇశ్రాయేల్ ప్రజలను చూసి, ఇదిగో యూదా మనుషులు ఆయనకిష్టమైన వనము, ఆయన న్యాయము కావాలని చూడగా బలత్కారము కనపడెను, నీతి కావాలని చూడగా రోదన వినబడెను. దేవునికి స్తోత్రం. నిన్ను ప్రేమించి నువ్వే స్థితిలో ఉన్నా, త్రాగుబోతువైనా, వ్యభిచారమైనా, దొంగవైనా, నీకు ఆయనకిష్టమయ్యి నిన్ను కడుక్కోవాలని నీ దగ్గరకు వచ్చి నిన్ను ఆయన బిడ్డగా చేసుకొని రక్షణ ఇచ్చాడు, మారు మనసు ఇచ్చాడు, పాపక్షమాపణిచ్చాడు, తోటలో చేర్చాడు. అయినా సరే ఆయనకు లోబడలేని స్థితిలో ఉన్నాం. ఆయన అంటున్నాడు, నేను వారిని ప్రేమించాను, ఇదిగో యూదా వారు నాకు ఇష్టమైన జనాంగము, నాకు ఇష్టమైన పిల్లలు అని పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. నిన్ను కూడా పిలుస్తున్నాడు, నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు, ఇదిగో నా ప్రియమైన పిల్లలు, మంచి శ్రేష్టమైన ద్రాక్ష తీగలుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఈ తోటలో ఉన్నావా? తోటలో ఉన్నావు కానీ నీ మనసు తోటలో లేదు. తోటలోకి వెళ్ళావు కానీ ఆ తోటలో నీ మనసు అంతా ఇంటికాడ ధనం మీదో, డబ్బు మీదో, పశువుల మీదో, వెండి బంగారాల మీదో ఉంటుంది కనుక ఆయన అంటున్నాడు, ఈ తోట నాకు అవసరం లేదు, దీన్ని శపిస్తూ ఉన్నాను. ఎన్నడూ వర్షం కురవద్దు, మంచు కురవద్దు. మంచు కురిస్తే మరి ఆశీర్వాదాలుగా ఉంటాయి, మళ్ళీ పచ్చగా పరవెడతారు. కేవలం నా మాట వింటలేదు కనుక మేఘానికి ఆజ్ఞాపిస్తున్నాడు. మేఘం ఆయన మాట విని మరి వర్షం కురవదట్టిక. ఆయన అంటున్నాడు, ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఒక మానవుడే కదా, ఏలియా ప్రార్థన కూడా ఆలకించి మేఘాలకు ఆజ్ఞాపించాయా, వర్షం కురవద్దంటే 3 సంవత్సరాలున్నర వర్షము లేకుండా భూమి మీద చేశాడు. ఆకాశము మరి మరి ఇత్తడిగాను, భూమి ఇనుముగాను మారిపోయిందట. అటువంటి కాలంలో ఎంతో శాపం అనుభవించారంటే మన పాపమే, మానవుడి దోషమే. అంత ఉగ్రతకు గురైపోయి ఆ కాలంలో వర్షం లేదు, ఆకాశం ఇత్తడిగా మారిపోయిందట, భూమి ఇనుముగా మారిపోయిందట. మేఘాలకు ఆజ్ఞాపించిన దేవుడు చెబుతున్నాడు, ఇక్కడ మేఘాలకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, ఇదిగో ఇక మీదట వర్షం ఎన్నడూ కురవద్దు, ఇక మీదట మంచు కురవద్దు, ఈ ప్రదేశంలో అది ఎన్నడూ పారతో త్రవ్వబడదు, ఏ మొక్కలు నాటబడవు, ఏ తోట ఫలించదు. దేవుని కొరకే ఫలించాలని నేను ఎంతో నా కొరకే నా బిడ్డలుగా తీర్చుకోవాలని నేను చేశాను. అయితే వారు కారుద్రాక్షాలు కాశారు, కారుద్రాక్షాలు కాయటకు కారణమేమి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకని ఆయన మాట విని ఆయనతో నడిచిన ఎడల ఆయన కొరకు మనం ఎలా జీవించాలి, మనకున్న తోటను కాపాడుకుంటానికి ఎంత బాధ్యత తీసుకోవాలి, ఎంత ప్రార్థన చేయాలి, ఆ తోటను ఎంతగా ప్రార్థన ద్వారా మరి బలపరచాలి. నీకు అప్పగించిన సేవ దేవునితో నడుపుతూ ఉన్నావా? నీకు అప్పగించిన కుటుంబానికి నువ్వు న్యాయం చేస్తున్నావా? నీకు అప్పగించిన బిడ్డలకి నీ అధికారం చొప్పున న్యాయం చేస్తున్నావా అని
ప్రభు అయిన ఏసయ్య అడుగుతూ ఉన్నాడు, ఈ రోజున ఏ ద్రాక్ష లాగా ఉన్నావు? కారు ద్రాక్ష లాగా ఉన్నావా? జబ్బు ద్రాక్ష లాగా ఉన్నావా? మరి శ్రేష్టమైన తీగల్లో మంచి ఫలం లాగా ఉన్నావా అని పరిశీలన చేసుకోమని మన ప్రియుడైన ఏసయ్య మనతో మాట్లాడుతున్నాడు. కనుక కేవలం మరి నిర్దీయులుగా ఉండకుండా మరి దేవుని కొరకు మరి నిర్జీవమైన స్థలములో ఉన్నట్టుగా కాకుండా నీ కొరకు ప్రభువా, నీ రాజ్యం కొరకు ఇక మీదట జీవిస్తాను ప్రభువా, ఇక మీదట నీ రాజ్యం కొరకు కట్టుకుంటానయ్యా, నా కుటుంబాన్ని కట్టుకుంటా, నా బిడ్డలకు న్యాయం చేస్తా, ఇదిగో నా ద్రాక్ష తోట అనగా సంఘానికి కూడా కాపరి న్యాయం చేయాలి, న్యాయం చేస్తాను ప్రభువా, ఇదిగో ఈ సంఘాన్ని కట్టుకుంటాను, ఈ తోటలోకి నీళ్ళు పెడతాను అని ప్రభు దగ్గర వినయ విధేయతలతో ఒప్పుకున్నాడలా. దేవుడు తప్పకుండా మా మిమ్మల్ని దేవుడు దీవించిన గాక. దేవుని యొక్క మాటల చేత ఊరడించబడిన ప్రతి పిల్లల్ని దేవుడు వారికి శుభవచనం చెబుతా ఉన్నాడు. ఎందుకంటే వారిని వారి పిల్లలను మరి దేవుడు దీవించిన గాక. దేవుడి వాక్యము మరి దేవుని యొక్క సన్నిధిలో బలపరచబడాలంటే మనందరము ఆయనకు లోబడి ఆయన కొరకు జీవించినప్పుడు ఆయన తప్పకుండా మన యందు సంతోషిస్తానని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు వింటున్న పిల్లలందరినీ దేవుడు దీవించిన గాక. మీ పిల్లలకు శుభవచనం చెబుతా ఉన్నాను, మీ పిల్లలకు ఆశీర్వాదముగా మార్చబడను గాక. ఈ కృపావాక్యం వింటున్న ప్రతి పిల్లల్ని దేవుని యొక్క కృపలో భద్రపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగ్రుడు, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. నీ కృపా నిస్సన్నిధి మాతో ఉంచిన ఆయన, ఇదిగో మాట్లాడిన ప్రతి మాటను నీ నామంలో గొప్ప చేయండి ప్రభువా. అయ్యా, నేను బాగా చెప్పాననేది అవసరం లేదయ్యా. నీ కృపను బట్టి అయ్యా వింటున్న పిల్లలందరినీ వారి హృదయాలకి హత్తుకునేలాగా చేయమని అడుగుతున్నానయ్యా. ఈ వాక్యం వింటున్న వారు ఈ వాక్యమైన నీరు కట్టబడినప్పుడు వారి హృదయాన్ని హత్తుకొని వారు కూడా అయ్యా ద్రాక్ష తోటలో ఉండటానికి శ్రేష్టమైన తీగ వలె ఉండటానికి సహాయం దయచేయండి. కారు ద్రాక్షలు కాసాము ప్రభువా. అయ్యా, ఇదిగో కారు ద్రాక్షలు కాసాము నాయన. అలా కాకుండా మా ఫలాలు మంచి ఫలాలుగా మార్చండి. మా కుటుంబాన్ని బట్టి నువ్వెంతో దుఃఖపడుతున్నావు ప్రభువా, మా సంఘాన్ని బట్టి మీరెంతో వేదన చెందుతున్నారు తండ్రి. కేవలం నాయన ఉచితమైన కృపచేతే నేను ఇలాగా అయ్యా బ్రతికి ఉన్నాను తండ్రి అని మేము తలంచుకోవటానికి సహాయం దయచేయండి. ఈ వాక్యం విని వారి హృదయంలో నాటబడి ఫలభరితంగా ఉండటానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.